హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం హెల్తీ మిక్స్డ్ వెజిటబుల్ రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ తయారీ కోసం స్టవ్ మీద ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ ప్లేస్లో కావాలనుకుంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఈ సూప్ ప్రిపరేషన్ కోసం మనం ఆనియన్స్ని మరీ కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోని అవసరం లేదు. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ పీసెస్ని, కొద్దిగా గ్రీన్ పీస్ని యాడ్ చేసుకుందాం. వీటిని ఈ బటర్లో కొద్దిగా సేపు ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఈ విధంగా కొద్దిగా పొడవుగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా అల్లం మరియు వెల్లుల్లి ముక్కలని యాడ్ చేసుకుందాం. ఈ పదార్థాలన్నీ బటర్లో బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ ఫ్రై అయ్యేలోగా మనం రాగుల యొక్క ఉపయోగాలను చూద్దాం. రాగులు సహజంగానే ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన అధిక మొత్తాతలో కాల్షియం లభిస్తుంది. ఇది చాలా బలవర్ధకమైన పదార్థం కనుక ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచి ఆహారం. మరియు దీనిలోని అయోడిన్ పిల్లల మానసిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలో సహజంగా లభించే ఫైబర్ కారణంగా కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీనిలో లభించే సహజమైన అమైనో యాసిడ్స్ ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గటానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని తరచూ ఆహారంలో చేర్చుకోవటం వలన మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. డయాబెటీస్తో ఇబ్బంది పడేవారు తరచూ దీనిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఇది శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. నడి వయసు వారు రాగులను తీసుకోవడం వలన ఎముకలకు పటిత్వం వస్తుంది మరియు ఎముకల అరుగుదల నుంచి బయటపడవచ్చు. రాగులని ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఈరోజు మనం రాగుల గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. వెజిటబుల్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా పుదీనాని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. పుదీనా లీవ్స్ని మనం ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకునే ముందు మాత్రమే వేసుకోవాలి. పుదీనా మనకి మరీ ఎక్కువసేపు ఫ్రై అయినట్లయితే మనకు ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈలోగా మనం రాగి మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ని చేర్చి ముందు ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం ముందుగానే రాగి పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత సూప్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మనం వేడి నీళ్ళల్లో వేసినప్పుడు రాగి పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. రాగి పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచుకుందాం. నీళ్ళు ఈ విధంగా బాగా తెరిలేటప్పుడు ఒకసారి వెజిటబుల్స్ని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి మిక్స్ని దీనిలో యాడ్ చేసుకుందాం. రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత ఈ సూప్ని కంటిన్యూస్గా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. మొదట్లో పిండి యాడ్ చేసినప్పుడు మనకి పల్చగా అనిపిస్తుంది, కానీ మనకి పిండి బాగా ఉడికే కొద్దీ దీనికి చిక్కతనం యాడ్ అవుతుంది. ఈ రాగి పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. దీనిని మరి కొంచెంసేపు బాగా ఉడికించుకున్నట్లయితే మనకి వెజిటబుల్ రాగి సూప్ రెడీ అయిపోయినట్టే. మనకి సూప్ ఈ విధంగా చిక్కబడేంతవరకు ఉడికించుకోవాలి. మనకి సూప్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం. ఈ మిరియాల పొడి మొత్తం బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, మనకి ఎంతో ఈజీగా మరియు చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్ రాగి సూప్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని ఇంతవరకు లైక్ చేయని వారైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.